చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొకసారి చెప్పండి. సంతోషంగా ఉన్న చెప్పండి. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయచేసి దేవుని మాటలు మనం వింటున్నప్పుడు అనేక పర్యాయాలు మీరు మెలకుగా ఉండండి అని చెప్తూ ఉన్నాం, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం. జాగ్రత్త అనేది పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో చాలాసార్లు రాయబడింది. కొత్త నిబంధనకు వచ్చేసరికి మెలకుగా ఉండుడని వ్రాయబడింది. జాగ్రత్త అంటే దాని గురించి కొన్ని పర్యాయాలు మీకు చెప్పాం, విన్నారు. మెలకువ అంటే కొన్ని పర్యాయాలు కూడా చెప్పాం, విన్నారు. కానీ ఎంతమంది జాగ్రత్తగా ఉంటున్నారు, ఎంతమంది మెలకువగా ఉంటున్నారో, ఉండటం లేదో, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చిన మనము, దేవుని సన్నిధికి వచ్చిన మనము ఒకప్పుడు మనము అజ్ఞానము, అవిశ్వాసము, లోకము, పాపము, చీకటి, బంధకారము, బంధకాలు వీటన్నిటిలో ఇరుక్కుపోయి ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి తన స్వహస్తముతో, సేవకుల ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ సభ్యుల ప్రార్థన ఆలకించి ఊబిలో ఉన్న మనల్ని ప్రభు బయటికి తీశాడు. తీసి హత్తుకొని ఎత్తుకొని మన మీద చేతులుంచి ఆయన ఆశీర్వదిస్తున్నాడు. అంటే ఇంతగా చేసిన ఆయన్ను మనం మర్చిపోకూడదు. ఈరోజు ఆయన దగ్గరకు రాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజల్లో 3% వచ్చారు, ఇంకా 7% రావాలి. ఈ 7% రావాలి అంటే నమ్ముకున్న మనము బాధ్యతగా, శ్రద్ధగా దేవుని సన్నిధిలో దేవుడు ఏదైతే చెప్పారో పరిశుద్ధ గ్రంథాన్ని తీసి సేవకులు తన నోట ఉంచే మాటను చెబుతూ ఉండగా మీరు ప్రార్థన చేసుకొని రావాలి. ప్రభువా, నేను నీ సన్నిధికి వెళుతున్నాను, వినగలిగే మనస్సు, గ్రహించగలిగే హృదయాన్ని నాకు అనుగ్రహించని. వినగలిగే మనస్సు నీకు కావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో నువ్వు మైండ్ కాన్సెప్ట్ ఇక్కడ లేకుండా ఎటో డైవర్షన్ చేస్తూ ఉంటాడు. అందుకే కొన్ని పర్యాయాలు మీకు చెప్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు మీరు చర్చికి వెళ్ళారు కదా, ఏ వాక్యం చెప్పారు అని మీ ఇళ్ళకాడ అడిగితే ఎవరికైనా, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు, ఈరోజు అనేక మంది అన్య జనాంగములో నుంచి ప్రభువు బయటకు తీసుకొస్తూ ఉన్నాడు. కాబట్టి వారందరూ కూడా ఏదో అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పగలిగే స్తోమత, సామర్థ్యం నీకు ఉండాలి. అందుకనే బైబిల్లో మోషే తన మామగారు చెప్పిన మాట విని వ్రాసింది ఏంటంటే, సామర్థ్యము గలవారంట, భక్తి కలిగిన వారంట, వారిని చూసి ప్రార్థన చేసి కొంతమందికి ఇంతమందిని ఇంతమందిని అప్పచెప్పాయని మామగారు చెప్పిన ఆలోచన ప్రకారముగా తన జీవితంలో చేసినప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉంది. నువ్వు అందరికీ న్యాయం తీర్చలేవయ్యా, కొంతమంది కొన్ని బాధ్యతలు అప్పచెప్పని చెప్పినప్పుడు ఆ బాధ్యత ప్రకారంగా చేసినప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉంది. ఏదైనా పెద్ద విషయం అయితే నా దగ్గరికి రండి అన్నట్లుగా చెప్తూ వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చెప్పు, ఆలోచన కర్తలు ఉండటం మంచిది. అది మంచి ఆలోచన, చెడు ఆలోచన
ఒకసారి మనం ఆలోచించాలి. స్వార్థపూర్వహితమైన ఆలోచన దేవుని పనిలో ఎలా ఉండాలంటే, ప్రతి పనిలో కూడా మనం ఎలా ఉంటున్నాం అనేది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ పరిశుద్ధ దినం రోజు చాలా శ్రేష్టమైన రోజు. దీని గురించి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పరిశుద్ధ దినం రోజు అనగానే నాకు వెంటనే యెషయా గ్రంథము 58వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాను. ఈ పరిశుద్ధ దినాన్ని మనం అంత శ్రద్ధగా, అంత భయము కలిగి, అంత భక్తి కలిగి చేయాలి. ఈ వాక్యాన్ని నాకు చాలా ఇష్టం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నేను కొన్ని పర్యాయములు ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు నా జీవితంలో ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, మామూలు విషయం కాదండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుడు ఒక వాక్యాన్ని వ్రాచి ఉంచాడు అంటే ఎందుకు వ్రాచి ఉంచాడు, ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు? ఆ రాసిన వాక్యాన్ని దైవజనులు చదివి వారు హృదయంలో ఉంచుకొని వారు అనుభవించి చెబుతున్న మాటలు వారు వెళ్లకుండా, వారు అనుభవించకుండా, వారు ప్రభువుతో సహవాసం చేయకుండా, ప్రభువు దగ్గర నుంచి మాటను తీసుకోకుండా ఏం చెప్పలేరు ఎవరు. ఇది వాస్తవం ప్రియమైన దేవుని బిడ్డలారా. మొన్న మార్నింగ్ టైంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మొన్న మార్నింగ్ ప్రార్థన చేస్తూ ఉంటే ఈ నడమధ్య మన వాళ్ళు కొంచెం కూడికలు ఏర్పాటు చేశారు. ఏంటంటే 7 వారాల కూడికలు. ఆ 7 వారాల కూడికల్లో కొంచెం నేను కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నాను. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, తన జీవితంలో ఒక కుటుంబంలో ఒక సమస్య ఎదురైనప్పుడు, సమస్యల్లా చెప్పాలంటే చాలా టైం పట్టింది. ఆ సమయం, అంత సమయం నేను చెప్పలేను. కానీ తన జీవితంలో ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి, ఇంటిలో నుంచి బయటికి రాలేని, కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాడు అతను. ఎవరికి చెప్పుకునేది కాదు అతను తన బాధ, ఆ వాస్తవం. ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కొంతమంది ఏమో చేతులారా చేసుకుంటారు, కొంతమంది ఏమో మెలకువ లేకపోవటం వల్ల అలాంటి పనులు కూడా చేసుకుంటారు. జాగ్రత్తగా మీరు వినాలి, జాగ్రత్తగా మీరు వినాలి. ప్రేమతో నా ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, మనము ఈ విషయం ఇప్పుడు మాట్లాడుతున్న రెండు విషయాలు ఏంటంటే, ఒకటేమో జాగ్రత్త లేని వారు అలా చేసుకుంటారు, జాగ్రత్త కలిగిన వారు, మెలకు కలిగిన వారు అలా పడకుండా ఉంటారు. కొన్ని మనం చేసుకునేవి ఉంటాయి. దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి ఏది చేసినా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏది చేసినా అంటే దేవుడు చూపించాలి. మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఎందుకంటే ప్రార్థన చేయకుండా ఏది కూడా గొప్ప కార్యాన్ని సాధించలేవు, చూడలేవు. గుర్తుపెట్టుకోండి, మా సేవకులు ఈరోజు ఎక్కువ సమయము ప్రార్థన చేయమన్నారు. మేము ఎక్కువ సమయం ప్రార్థనలో చేయాలని ఇక్కడి నుంచి లేచేటప్పుడే తీర్మానం చేసుకొని లెగిస్తే నీ జీవితంలో అద్భుతం చేయునుగాక. ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డారా, నేను అనుభవించి, నేను ఆనందాన్ని అనుభవిస్తూ దేవుడు చేసిన కార్యాలు మీకు చెబుతున్నామంటే, మనం మార్నింగ్ టైం ప్రేయర్ చేస్తూ ఉంటే తన జీవితంలో 7 వారాల ఉపవాస ప్రార్థన అయ్యే లోపే ఒక అద్భుతం జరిగింది ఆ కుటుంబంలో. నేను ఇంట్లో నుంచి బయటకు పోవటం లేదని నాకే స్వయాన చెప్పాడు ఆయన. పాస్టర్ గారు, నేను కొన్ని విషయాల్లో అడ్డం ఉన్నాను, అడ్డం ఉన్న దాన్ని బట్టి నాకు పరిస్థితి ఏర్పడింది అని చెప్పాడు. ఓకే, తన జీవితంలో మెలకువ లేని దాని వల్ల అడ్డం ఉన్నాడు, తన జీవితంలో ఇప్పుడు ప్రమాదంలో ఇరుక్కున్నాడు. ఆ ప్రమాదంలోంచి ఇరుక్కున్న వ్యక్తిని విడిపించాలంటే నీ వల్ల నా వల్ల అసాధ్యం. సాధ్యపరిచే దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర ప్రార్థన చేస్తే సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఈ 7 వారాల ఉపవాస ప్రార్థన కొడుకులు నేను కూడా ఇంటికి అనుకోని రీతిగా దగ్గర 2-3 వారాలు ఎక్కడన్నా 1-2 పోతా ఉండేవని అనుకోకుండా వాళ్ళ ఇంటికి 3 సార్లు ఈ ఉపవాస కొడుకులోకి వెళ్ళాం. ప్రార్థన చేస్తున్నా, వాళ్ళ పేరు పెట్టాలా ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, అది అనంతరం కూడా ప్రార్థన చేస్తున్నాం. తనంతరం ఆ ప్రార్థన 7 వారాల ప్రార్థన అయిన అనంతరం కూడా ప్రార్థన చేస్తున్న ఒక చాట కూర్చొనెల్లా ప్రార్థన చేస్తూ ఉంటే జరిగిన విషయం ఏంటో తెలుసా? వాళ్ళ ఇంట్లో ఒక యాపిల్ బస్తా కుమ్మరిస్తున్నాడు ఒక మూలన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత మన చర్చిలోకి వచ్చి ఒక పెద్ద కవరు యాపిల్ పండ్లు తీసుకొస్తున్నాడు. అంటే దీనికి ఆధ్యాత్మికంగా మీకు అర్థం అవ్వాలంటే
దేవునిలో వాళ్ళకి మరొక అవకాశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, మరొకసారి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, మరొకసారి దేవుడు దీవించబోతున్నాడు. ఈ దర్శనానికి అర్థం, ప్రియమైన దేవుని బిడ్డ, అర్థం ఏమిటంటే, మరొకసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, వారికి వచ్చిన దాన్ని దేవుడు బ్లెస్సింగ్ చేస్తుంటే, ఆ బ్లెస్సింగ్ చేసిన దాంట్లో క్యారీ బ్యాగ్ ఇక్కడికి వచ్చిందంటే, తన కష్టార్జితులది నమ్మకంగా ఇస్తున్నాడు. దేవుని మీద అంత ప్రేమ, అంత ఆప్యాయత, నాకు ఇంతగా ఇచ్చినందుకు నేను ఇంతగా నమ్మకంగా లేకపోతే ఏంటి అని ఒకసారి పరిశోధించుకొని తన జీవితంలో ఒక అద్భుతం చేస్తున్నాడు. ఏంటంటే, దేవుడు ఒకప్పుడు నేను మొన్నటిదాకా మూలలున్నాను, ఈరోజు మూలలున్న వ్యక్తిని మళ్ళా ప్రజల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టడం కాక దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు అంటే, తనను ఆశీర్వదించబోతున్నాడు, మరలా మరొకసారి అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఇచ్చిన దానిని మనము అందరము కూడా సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఒక ఆయన చెప్పేవాడు, అయ్యా, ఒక అన్యుడు యేసు ప్రభుని నమ్ముకొని కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తూ ఉన్నాడు. నీకు ఏదో మీ నువ్వు నమ్ముకున్న దేవుడు ఒక పెద్ద అద్భుతం చేయబోతున్నావు, రానున్న దినాల్లో అసలు నువ్వు కంటికి కూడా కనపడవు, ఆ రకంగా దేవుడు నిన్ను తిరిగేటట్టున్నావయ్యా, నాకు అలా అనిపిస్తుంది అయ్యా అన్నాడు. నిజంగా వాళ్ళ కుమారుడు, ఆయనకి నాకు బంధం ఉంది, కాస్త లోకస్తుడే ఆయన, కానీ నేను చెప్పినప్పుడు, ఫోన్ చేసినప్పుడు 5, 10, 20 ఇస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు లోన్లు ఇస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలు, అయితే విషయం ఏంటంటే, వాళ్ళ కుమారుడు మొన్న వివాహ విషయం, వాళ్ళ కుమారుల కోసం నేను రోజు ప్రార్థన చేస్తాను. ఒక అన్యుడే నాకు, ఎందుకంటే హెల్పింగ్ నేచర్గా ఉండేవాడు కనుక ప్రజలకు ఇచ్చేదాంటే ఒక ఫోన్ చేసి చెప్పగానే అది చేస్తున్నాడు. ఓకే, తన జీవితంలో నేను కూడా మర్చిపోకూడదు కదా, కాబట్టి మర్చిపోకుండా ప్రార్థన చేస్తుంటే, వాళ్ళ అబ్బాయి కొన్ని విషయాలు, వాళ్ళ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు ప్రార్థన చేస్తున్నవాడు, దేవుడు అలాగనే చేసేవాడు, అలాగే చేస్తుందాన్ని బట్టి, అయ్యా మీరు ప్రార్థన చేస్తానని, ఓకే అన్నదాన్ని బట్టి, మన రీసెంట్గా వాళ్ళ పెద్ద కుమారుడు వివాహం జరిగితే నాకు ఒక ఇక్కడ ప్రత్యేకంగా కార్లు పంపించాడు. ఆ రోజు నేను శనివారం అయిపోయింది, ప్రార్థనలో ఉండటం వల్ల పోలేకపోయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, శనివారం ప్రార్థనలో ఉండి నేను 100% ప్రార్థన అనేది ఉంటే, ప్రార్థన తర్వాతనే ఏ పనైనా దేవుని తర్వాత, దేవుని పనిని వెనకేసి నేను వెళితే, నేను ఎంత దెబ్బతిన్నానో మీ అందరికీ అంది. ఇంతకుముందు చెప్పున్నాను కూడా, ఒక సండే మా అమ్మ మాట వినకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఎవరిస్తారమ్మా 400 రూపీస్ అని మా అమ్మని వ్యతిరేకించి, దేవుని మాటకి విధేయత లేకుండా వెళ్ళినందుకు 400 సంపాదించాను. ఇంటికి వచ్చేసరికి 3 జ్వరాలు, హాస్పిటల్ క్లోజ్, 400 రూపీస్. అందుకని ఆ రోజే తీర్మానం చేసుకున్నాను, నేను ఎప్పుడు నా తల్లి మాట, దేవుని మాట ముందలా, తర్వాత తల్లి మాట జవ దాటకుండా వెంటనే తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధికి వెళ్ళటం మొదలుపెట్టాను. అప్పటి నుంచే దేవుడు రోజు రోజుకి ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి, ఎందుకు ఈ విషయం ప్రభు మీతో మాట్లాడుతున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఆ విధంగా ప్రభు సన్నిధిలో అనుభవించాను కాబట్టి, ఆ విధంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళకుండా వెళ్ళినందుకు ఎంత నష్టపోయానో మీకు చెబుతున్నాను. నేను నష్టపోయాను, మీరు నష్టపోకూడదని దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. గుర్తుంచుకోండి, జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఇన్ని విషయాలు మీకు చెప్తున్నా, ఇంత చెప్పినా వినలేకపోతే అది మేము చేయగలిగింది ఏమీ లేదు. మీ హృదయం ఇంకా కఠినపరుచుకుంటున్నారని అర్థం చేసుకోండి. కాబట్టి నేను నష్టపోయినప్పుడు ఆ నష్టాన్ని చాలా దెబ్బతిన్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు నష్టపోకూడదు అంటే, మీరు దేవుని సన్నిధిలో పరిశుద్ధ దినము రోజు ఉండాలి. ఇలా నష్టపోయాడు, నష్టపోయిన సేవకుడిని తీసుకొచ్చి నిలబెట్టాను, ఆ నష్టాన్ని గురించి చెప్పాడు, మరొక వ్యక్తికి నష్టము కలగకూడదని ప్రభువు కోరుకుంటున్నాడనే సంగతి మీరు మర్చిపోకూడదు. స్తోత్రం కలుగునుగాక. అంటే మీరు నష్టపోవటం ప్రభువుకి ఇష్టము లేదు, మీరు ఆశీర్వదించబడటం ప్రభువుకి ఇష్టం. మరి ఆశీర్వదించబడాలనుకున్నారు, ఒకవేళ నష్టపోవాలనుకున్నారు, మీ ఇష్టం. జాగ్రత్తగా వినండి. ప్రియమైన దేవుని బిడ్డ, యెషయా గ్రంథంలో మనము దేవుని వాక్యాన్ని చదువుబోతున్నాం. యెషయా గ్రంథం 58:13 స్పష్టంగా దేవుడు రాశాడు, నా విశ్రాంతి దినము వ్యాపారము చేయకుండా అని వ్రాయబడింది. నా విశ్రాంతి దినము వ్యాపారము చేయకుండా, అండర్లైన్ చేసుకోండి. నెంబర్ 1, ఇక్కడ వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే, ఇప్పుడే చెబుతున్నా, పరిశుద్ధాత్మ దేవుడు, నీ నా అనే భేదం ఎవరికి లేదు, నీ కావచ్చు నావ కావచ్చు ఎవరైనా సరే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతుంది, ఏంటో తెలుసా, మీరు పరిశుద్ధ దినము రోజు వ్యాపారము చేయకూడదు అని ఒక సేవకుడిగా ఒక బలిపీఠం మీద నిలబడి చెబుతున్నాను. ఇది పరిశుద్ధాత్మ దేవుడే చెప్పిస్తున్నాడు. నేనేదో చెప్పాలనుకుంటాం, నో
ఈ స్థలములో నిలబడగల మానవసరానికి మరుగుపరిచి దైవ వాక్కు ప్రజల్లోకి పంపిస్తున్నాడు. ఆయన ఆయన పంపిస్తున్నాడు. ఆయన మాటలు మీరు వినండి, ఆయనకి విధేయత చూపించండి. హృదయంలో దేవుని సన్నిధిలో తగ్గించుకోండి. మీ హృదయపూర్వకంగా కన్నీళ్లు విడండి, కన్నీళ్లు విడవండి. దేవుడు గొప్ప కార్యము జరిగించునుగాక. ఒకవేళ ఇంతకుముందు బిజినెస్ చేస్తూ ఉన్నావేమో, దయచేసి గమనించండి. బిజినెస్ అంటే ఒక విషయాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. నేను బిజినెస్ చేసినోడ్నే. ఆదివారం వ్యాపారం చేసినంతకాలం ఆశీర్వాదం లేదు, ఆదివారం వ్యాపారం మూసేసినంతకాలం ఆశీర్వాదం, ఆదివారం దేవుని సన్నిధిలో ఉండకుండా వెళ్ళిపోయినంతకాలం ఆశీర్వాదం లేదు. దేవుని సన్నిధిలో మొత్తం క్లోజ్ చేసుకొని నా ప్రభువును నేను గణపరచాలని వచ్చిన రోజు ఆశీర్వాదాన్ని నేను కళ్ళారా చూశాను. అనుభవిస్తున్నాం. మీరు కూడా అనుభవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఒకవేళ ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే, సండే రోజు పరిశుద్ధ దినము రోజు మీరు వ్యాపారం చేయకూడదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో నిలబడి దేవుని స్తుతించి దేవుణ్ణి గణపరిచి దేవుణ్ణి ఆరాధించి దేవుని మాట విని ఈ రోజు నా కొరకు సిద్ధపరిచిన ఆధ్యాత్మికమైన ఆహారం అంటే దేవుని మాట, ఆ మాటలు నువ్వు భుజించిన తర్వాతనే ఇక్కడి నుంచి లేచి వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత నీ పనిలో ఏదైనా చేసుకోండి. అంతేకాని ఈ రోజు నుంచి పరిశుద్ధ దినమ రోజు వ్యాపారం చేయకూడదు. ఈ చివరి దినాల్లో ఉన్నాం, జాగ్రత్తగా మీరు వినండి. ఎందుకు ఈ విషయం ప్రభు మీతో మాట్లాడుతున్నాడు? ఇది వాస్తవప్రియమైన దేవుని బిడ్డారా, నేను దేవుని సన్నిధిలో ఆదివారం రోజు నిర్లక్ష్యంగా ఉంచాను అంటే అర్థం విశ్రాంతి దినము అనగా దేవుడు నియమించిన దినాన్ని. అందుకే ప్రియమైన దేవుని బిడ్డారా, ఆదికాండంలో స్పష్టంగా రాశాడు కదండి, ఆదికాండంలో స్పష్టంగా రాశాడు. ఏమని రాశాడు ప్రియమైన దేవుని బిడ్డారా? జాగ్రత్తగా మీరు వినండి, చూడండి. ఆదికాండము 2వ అధ్యాయంలో స్పష్టంగా రాశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 2వ వచనం. దేవుడు తాను చేసిన పని, దేవుడు తాను చేసిన పని 7వ దినము లోగా లోగా లోగా, జాగ్రత్తగా మీరు వినాలి, 7వ దినములోగా 6 డేస్ అంతే క్లోజ్. దేవుడు ఆ పని చేశాడు లోగా, మొత్తం పూర్తి చేశాడట. పూర్తి చేసిన తర్వాత జరిగిన విషయాన్ని మీరు జాగ్రత్తగా వినాలి, చదవమ్మా. 7వ దినములోగా పూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమింప చేసి 7వ దినం. 7ను గురించి చెప్పాలంటే చాలా ఉంది. అండబలం, కండబలం, రౌతులు, రథాలు, పనివారు, సైన్యాధిపతులు, నాయకులు మొత్తం వచ్చారు. కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నాడు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. పలానా చోటికి వెళ్ళండి, ప్రవక్త ఉన్నాడని చెప్పినప్పుడు వచ్చేసారు వాళ్ళు. రాజకీయ నాయకులు కానీ ఒక 20 కార్లు వేసుకుని ఏ విధంగా హడావుడిగా వస్తారో అంత హడావుడిగా వచ్చాడు. అప్పట్లో ఆయనకి అంత బలం. వచ్చి బయట నిలబడి ఆయన బయటకు వచ్చి నా నెత్తి మీద చేయిబెట్టి ఎట్ట ఆడిస్తాడేమో, నా రోగం మీద చేయిబెట్టి ఎట్ట ఆడిస్తాడేమో చేయిబెట్టి అనుకున్నాడట. ఈలోపు చూశాడు ఆ రథాలని, ఆ మనుషులందరూ చూసి ఆయన దగ్గర ఉన్న పనివాణ్ణి పంపించాడు. అదిగో ఆయన వచ్చాడు, కానీ ఒక పాట చెప్పా, ఒక మాట చెప్పాయో అన్నాడు. ఏంటో తెలుసా, నువ్వు త్వరగా వెళ్ళి నా కోసం వాళ్ళు వస్తున్నారు అంటే మీకు ఇష్టం తెలియాలి. ఇక్కడ అక్కడ విషయం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఏంటి ఆ విషయం అంటే, తను వస్తున్నాడు ఈయన దగ్గరకు రాకముందే ఈయన గ్రహించగలిగాడు. చూసారా, మామూలు ఇష్యం అంటారా? మనం ఏదో వింటాం కాదండి, ఇన్న మాటలు హృదయంలో ఉంచుకోవాలండి, అనుసరించి నడవాలండి. ఇది దేవుని వాక్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. తన జీవితంలో వచ్చిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి నాతో ఇలా చేయలేదు, మాట్లాడలేదని వెంటనే రౌద్రుడై కోపం తెచ్చుకొని రిటర్న్ తిప్పని బళ్ళు
రథాలు తిప్పండి అన్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆయన దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, బుద్ధిమంతుడు, చాలా తగ్గించుకునే స్వభావం కలిగిన వ్యక్తి, పనివాడు ఆయన దగ్గర ఉండే వ్యక్తి. ఆయన నోరు తెరవగలన ఏమొస్తుంది తెలుసా? నాయనా నాయనా, ఆయన ఏదన్నా అడిగాడు అనుకో, నువ్వు చేస్తావు కదా. కానీ ఆయన ఏం చెప్పాడు? నువ్వు ఏది అడిగినా చేస్తావు, ఎందుకంటే నీకు అంత స్తోమత ఉంది, అధికారివి, ఫైనాన్స్ సపోర్ట్, ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఉంది నీకు, అన్ని విధాల్లో బంగారం ఉంది, వెండి ఉంది, ఆల్ టోటల్ అధికారం కూడా ఉంది. వెండి బంగారం కాదండి, ఆల్ టోటల్ ఉంది అసలు ఒక మాట, అధికారి. అంత హోదా ఉండగలిగిన వ్యక్తి కూడా ప్రేమైన దేవుని బిడ్డరా, ఈ పనిదే అతని దగ్గర ఉన్న వ్యక్తి చెప్పుతున్న మాటలు చూడండి, వినాల. తన జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డరా, చాలా జాగ్రత్తగా మీరు వినాల. అంతటి హోదాలా ఉన్న వ్యక్తి అయినా, అంతటి హోదాలా ఉన్న వ్యక్తి అయినా తన దగ్గర ఉన్న వ్యక్తి మాట వినాల్సిన పనేమి లేదు, కానీ తన దగ్గర నుంచి వస్తున్న మాటను బట్టి ఎంతనే ప్రేమైన దేవుని బిడ్డలారా, తనకుండా బాధను బట్టి, తన దగ్గర నుంచి వస్తున్న మాటను బట్టి, తనకుండా బాధను బట్టి కూడా కొంత లెక్కెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఈయన చెప్పిన మాటకి, నాయన ఇలా ఇలా అని చెప్తే అర్థం చేసుకొని, ఆయన మన ఏరియాలో నదులు ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్ళమనొచ్చు కదా, అక్కడికే వెళ్ళాలని అన్నా, కానీ నాయన ఆయన ఏమనలేదు కదా, కాబట్టి యొర్దాన్ నది ఉంటే తిప్పండి మళ్ళీ అన్నాడు. వెంటనే తన మనసును మార్చుకున్నాడు, తన మనసును మార్చుకొని తిప్పండి అన్నాడు, నేరుగా వెళ్ళిపోయాడు. యొర్దాను నదిలో దిగారు, 1, 2, 3, 4, 5, 6, 7 మునిగి మరుక్షణమే లెగుస్తుండగా స్పెషల్ దైవజనుడు నోట మాటని స్థిరపరిచిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పు, కుష్టి రోగం, తన పాప జీవితం అంతటితో పోయింది, తన శాపం అంతటితో పోయింది, తన కోపం అంతటితో పోయింది, తన దరిద్రం అంతటితో పోయింది. ఊరు బయట ఉంచుతారు కుష్టి రోగులు, జాగ్రత్త సుమా. అలాంటిది, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని కూడా ఒక దైవజనుడు నోట నుండి వచ్చిన మాటని దేవుడు పరలోకమందున్న చూస్తున్న దేవుడు స్థిరపరుస్తాడనే సంగతి మర్చిపోవద్దు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, ఈ పరిశుద్ధ దినాన్ని దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ విషయం ఇన్నిసార్లు చెప్తున్నానంటే, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ రాయబడిన మాటలు, దేవుడు కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి, 7వ దినాన ఏం చేస్తారంటండి, ఆశీర్వదించి, 7వ దినాన ఆశీర్వదిస్తాడంట. ఆశీర్వదించబడే రోజు నువ్వు ఎక్కడే ఉండాలా, ఎక్కడుండాలండి, 7వ దినాన నిన్ను ఆశీర్వదిస్తుందంటే ఆ రోజు నువ్వు ఎక్కడుండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. ఆశీర్వదించడమే కాదు, మరొక విషయం కూడా అక్కడ రాయబడి ఉంది, ఏమన్నా పరిశుద్ధ పరిశన్నం, పరిశుద్ధ పరిశన్నం. ఆశీర్వదించడం కాదంట, ఏదైనా ఒకవేళ గడిచిన రోజులు, గడిచిన గడియాల్లో ఏదైనా మాట, చూపు, తలంపుల ద్వారా ఎక్కడైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఉంటే, ఆ రోజు నీవు నేను బ్రతికున్నాం గనక, దేవుని సన్నిధికి వచ్చాం గనక, మరొకసారి ఆయన రక్తాన్ని ప్రోక్షించి పవిత్రపరుస్తాడట. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తారు మీరు తీర్మానం చేసుకుంటారు, ఇక మీ ఇష్టం. 7వ దినాన ప్రభువే ఆశీర్వదించిన రోజు, ప్రభువే పరిశుద్ధపరిచిన రోజు, ప్రభువే ప్రత్యేక దినముగా ఏర్పాటు చేసిన రోజు, ఆ దినమున ఆ రోజున మనం ఎక్కడుండాలి, ఎక్కడుండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు వినాలి. అందుకే నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, 1, వ్యాపారం అనేది నువ్వు చేయకూడదు. ఒకవేళ వ్యాపారం చేస్తూ ఉంటే ఈరోజు నువ్వు లేచేలోపు తీర్మానం చేసుకో, నేను పరిశుద్ధ దినం రోజు నీ సన్నిధికి రాకుండా. మా సేవకుల జీవితంలో ఇనపోవటం వల్ల నష్టపోయాడు. ఒకవేళ నాకు వచ్చింది 400, ఒకవేళ నీకు 400,000 రావచ్చేమో, 40 లక్షలు రావచ్చేమో, 40 కోట్లు రావచ్చేమో,
మనం అనుకుంటాం కొన్నిసార్లు ఏముందలే అని. చాలా విషయం నీకు ఇష్టం చెప్పమంటారా? మరొక విషయం, ఈనాడు మధ్య రీసెంట్గా మొట్టమొదటి బాగా ప్రార్థనలో పరిశుద్ధతలో నీతిలో యథా ఉన్నదాన్ని బట్టి దేవుడు అందరినీ బ్లెస్సింగ్ చేస్తూ వస్తున్నాడు. కాస్త కాస్త ఎంతో కూడా కాస్తే కాస్త అంటే నేను అనుకునేది ఏంటంటే మన వాళ్ళకి ఒక 25% అంతే, 100% కూడా రాలా. ఈ 25% వచ్చిన తర్వాత వాళ్ళు చెబుతుంది ఏందో తెలుసా, ఏందయ్యా ఈరోజు ఆదివారం రాలేదంటే బిజినెస్ బాగా ఉందన్నారు, రాలేకపోయాను, జనం విపరీతంగా ఉన్నారు అంటున్నాడు. ఈ బిజినెస్ కోసం ప్రార్థన చేసింది ఎవరు? ఈ బిజినెస్ ఇచ్చింది ఎవరు? ఎవరు అనేది గ్రహింపు లేకుండా చేసిందే సాతాన్ అనే సంగతి నీవు మర్చిపోబాకు. అది మర్చిపోయేటట్టు చేస్తున్నాడు నిన్ను. జ్ఞానం లేకుండా, మెలకు లేకుండా, శ్రద్ధ లేకుండా, ఆసక్తి లేకుండా, వాక్యాన్ని హృదయంలో లేకుండా చేస్తుంది సాతాను. వాడి మాటలు మీరు వినొద్దు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది చూసినట్లయితే నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల. నాకు ప్రతిష్ఠించుకున్న దినం, నేను ఆ రోజు ఆ పరిశుద్ధ దినాన్ని ప్రతిష్ఠించుకున్న దినం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రోజట, ఆశీర్వదిస్తాడట, పరిశుద్ధపరుస్తాడట, ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకున్న దినమట. మరి ఈ దినంలో మనం ప్రభు సన్నిధిలో ఉండాలా ఉండకూడదా, మీరు ఆలోచించుకోండి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డారా. నా ప్రభువే మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాలు చెప్పి నేను కూడా ముగించబోతున్నాను, జాగ్రత్తగా మీరు వినాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసయ్య ప్రేమ నిన్ను దాటిపోకముందే, యేసయ్య కనికరం నిన్ను దాటిపోకముందే, యేసయ్య జాలి దాటిపోకముందే, యేసయ్య దాటియాడా, ఇక మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? వాడొచ్చి పడితే యేసయ్య గాని నిన్ను చెయ్యి విడిచాడా ఎలా ఉంటుందో చెప్పమంటావా? ఘోష అనగా అర్థం బైబిల్లో ఒకే చాటు ఉంది, చాలా సార్లు మీరు విన్నారు, మరొకసారి చెప్తాను. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు దేవుడికి మొరపెట్టుకుంటుంటే ఆ మొర దేవుడు ఆలకించాడు. అంతే మీకు ఎన్నో సార్లు చెప్తా ఉంటాను, మీరు మొరపెట్టండి బాబు అని చెప్తాను. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో 50 అధ్యాయంలో కీర్తన గ్రంథంలో రాయబడిన మాటలు ఏంటంటే ఏమన్నా తెలుసు, ఆపత్కాలమున నీవు నన్ను గుర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదువు. నీవు దేవుని సన్నిధికి వచ్చి మహిమపరచాలంటే ఎలా మహిమపరుస్తావు? ఆయన నిన్ను మహిమపరిస్తే నువ్వు వచ్చి ఆయన్ని మహిమపరుస్తావు, ఆయన నిన్ను గణపరిస్తే నువ్వు ఆయన్ని గణపరుస్తావు, ఆయన నిన్ను ఆశీర్దిస్తే ఆయన దగ్గరకు వచ్చి ఒక సాక్ష్యాన్ని చెప్తావు. సాక్ష్యాన్ని కొంతమంది కోళ్ళును కానీ బుట్ట కింద దాచిపెట్టినట్టు సాక్ష్యాన్ని బుట్టలో పెట్టేస్తున్నారు. బుట్టలో నుంచి బయటకు తీయండి. బావిలో కప్ప బావిలో ఉంటే తెలియదు, కప్ప బయటకు వస్తేనే అమ్మో ఇంత ప్రపంచం ఉందా, ఇన్నాళ్ళు పెట్టి బావిలో ఉన్న కప్పలాగా ఉన్నావనే సంగతి నువ్వు మర్చు బాబాకు. ఆ కప్ప బయటకు వస్తే కానీ ఇంత వెలుగుందా, ఇంత సంతోషం ఉందా, ఇలాంటి ఆహారం ఉందా, ఈ భూమి మీద ఫుడ్ ఉందా? నువ్వు బయటికి రావాలి, కూర్చోకూడదు. ఎన్నో పర్యాయాలు మీతో ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో పర్యాయాలు మాట్లాడుతూ వస్తున్నారు. ఈరోజు ఇక్కడి నుంచి లేచేలోపే మీరు తీర్మానం చేసుకోవటం మంచిది. ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం చేసుకోవటం మంచిది, ఒక నిబంధన చేసుకోవటం మంచిది, ఒక ప్రమాణం చేయటం మంచిది. ప్రభువే ప్రమాణం చేస్తున్నాడు, చేయలేదా? ఎవరు ప్రమాణం చేయలేదు బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో ఎవరు తీర్మానం చేయలేదా? చేశారు, ప్రమాణం కూడా చేశారు. చూపించమంటారా ప్రమాణాన్ని? చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా. ఎజ్రా గ్రంథం, ఎజ్రా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఇక్కడ చూడబోతున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్రాయబడిన మాటలు
చూడండి, 10వ అధ్యాయము 399వ పేజీ నెంబర్ ఎజ్రా గ్రంథం 399వ పేజీ 10వ అధ్యాయము చదవండి స్పష్టంగా 5వ వచనం. ఎజ్రా లేచి, ఒక్కళ్ళు మాత్రం చదవండి లేదా నేను చదువుతాను, ఇంతమంది ప్రధాన యాజకులను లేవీలను ఇశ్రాయేలు అందరను ఆ మాట ప్రకారము చేయునట్లుగా. చూసారా, ప్రమాణం చేశారు. ఎవరి దగ్గర ప్రమాణం చేస్తారు కదా, ప్రమాణాలు ఎవరు చేయలేదా? ఎప్పుడన్నా విన్నారా? ఇక్కడ ఎన్నిసార్లు వివాహం జరిగిందండి. వివాహం జరిగినప్పుడు ఏం చేస్తారమ్మా? నేను నీతో ఏమంటారు? ప్రమాణం చెబుతారు లేదా? ప్రమాణాలు చేపిస్తారు కదా. మరి ఈ ప్రమాణాలు ఏం చేయాలి? ఈ ప్రమాణాల కొరకు, ఈ ప్రమాణాలు స్థిరపరచబడాలని ఒకళ్ళకి ప్రార్థన కూడా ఇస్తారు. నాకు అందుకే మైకి భయం, అప్పుడప్పుడు ఈ ప్రమాణాల కోసం నాకు ఇస్తారేమోనని భయం. ప్రమాణం కోసం ప్రార్థన చేశామంటే వాళ్ళిద్దరు ప్రమాణాలు దేవుడు భూలోకంలో స్థిరపరచును గాక. ప్రమాణం చేస్తారు, ప్రమాణం చేసిన ఆ ప్రమాణం దేవుని దగ్గర సంఘం ఎదుట సావుకులు ఎదుట ప్రమాణం చేసిన ప్రమాణాలు ఏమైపోతున్నాయి? జాగ్రత్తగా మీరు వినాలి. ఆ ప్రమాణం కానీ చేసిన ప్రమాణం ప్రకారం నడిస్తే వారి కుటుంబాల్లో సమాధానం, నెమ్మది, శాంతి దొరికిద్ది. చూడండి, మరి ఇక్కడ ప్రమాణం ఎందుకు చేశారట? ఎందుకు ప్రమాణం చేపించాడు? ఎందుకు ప్రమాణం చేపించారు తెలుసా? వారి జీవితంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు చెప్పాలంటే దేవునిలో ఉండి దేవుని మాట వినకుండా వారు చేసిన పనులను బట్టి అపరాధులు ఎంచబడ్డారు, శరలోనికి వెళ్ళిపోయారు, పాపము చేశారు. ఇన్ని రకాలైన పరిస్థితులు వారి మీదకు వచ్చినాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, తనలో ఉన్న భారాన్ని బట్టి అయ్యో ఈ ప్రజల పరిస్థితి ఇలా అయిపోయి ఉందని తను ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ తీసుకొచ్చి వారందరి గురించి, ఎందుకు మీకు ఇంత శాపం, ఎందుకు మీకు ఇంత కీడు, ఎందుకు మీరు ఇంత అపరాధులుగా పడ్డారు, ఏంటి పరిస్థితి అని కారణం ఏంటంటే దైవజనుని తీసుకొచ్చి చెప్పినప్పుడు ఇది వాస్తవమే అని వారు కూడా ఒప్పుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒప్పుకున్న దాన్ని బట్టి తన జీవితంలో మామూలు ఇష్యం కాదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని ప్రమాణం చేపించారట? ఏం చేపించారండి? ప్రమాణం చేపించారు. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, నేను కూడా అప్పుడప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ ఫైనల్లో ఉన్నప్పుడు ప్రమాణం చేపిస్తా. ఏంటంటే ప్రభు దగ్గర ప్రమాణం చేపించుకోమ్మా, ప్రభువా నేను నీతో ప్రమాణం చేస్తున్నాను, నీవు నన్ను కానీ బతికిస్తే నేను నీ దగ్గరకు వస్తాను అని ప్రమాణం చేయమ్మా అని చెబుతా. అయ్యా ఏసయ్యా నువ్వు పాపాలు క్షమించే దేవుడు అని కనుక నేను నీతో ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాను, నా పాపాలు క్షమిస్తే నేను నీ దగ్గరికే వస్తానయ్యా, నిజంగా బాప్తిస్సం కూడా తీసుకుంటానయ్యా అని ఒప్పుకోమని ప్రమాణం చేపిస్తా. ఇంకా కొన్ని ప్రమాణాలు, ఆదివారం నీ సన్నిధిలో ఉంటానయ్యా. కొంతమంది ఇలా ప్రమాణం చేసేటప్పుడు ఎట్టుంటారంటే ఇంకా 10 నిమిషాల్లో అమ్మో అయ్యో కడుపులు నొప్పి, ఒళ్ళు నొప్పు, కీళ్ళు నొప్పులు, రకరకాల నొప్పులతో ఉన్నప్పుడు ఆ సమయాన్ని ఆ బాధను బట్టి ప్రమాణం చేస్తున్నారు. కానీ ఆ ప్రమాణం అయిపోయిన తర్వాత జాలి, ప్రేమ, కనికరము, దయగల దేవుడు ఆయన హస్తాన్ని పంపించి, లేకపోతే దేవదూతను పంపించి, ఆయన ప్రభావాన్ని వేరులో పంపించి, స్వస్థపరిచి, బాగు చేసి, ఇంటికి వెళ్ళిన తర్వాత చేతి పనులు ఆశీర్వదించి, వారి బిడ్డలను ఆశీర్వదించి, అన్నీ చేసిన తర్వాత ఎక్కడుండవమ్మా అంటే మళ్ళీ ఆదివారం ఎక్కడుందో తెలుసామే, గేదెలను తోలుకొని పొలంలో మేపుతుంది. అంతకుముందు ఏం ప్రమాణం చేపించా నీతోటి? పొలం బావద్దు ఆదివారం అని చెప్పానా?
ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నామే, పొలం పోతుంది. మరి ఈ ప్రమాణం ఏంటి అంటే నువ్వేం చేసావు, ఒట్టు గట్టు మీద పెట్టి చేలో దూకేసి. మనోళ్ళు ఎలా ఉండారంటే యేసు ప్రభువును కూడా గట్టు మీద నిలబెట్టి మనోళ్ళు చేలోకి వెళ్ళొచ్చే వాళ్ళు ఉండారు, మహానుభావులు. కసేపు నువ్వు ఏడుండు ఎట్లా నాకు పని చేయకపోతే అన్నట్టుకుంటారు. ఇక యేసయ్యే లేకుండా నువ్వు ఏది చేసినా ఆశీర్వాదం రాదు అని ఒక దైవజనుడు చెప్పినా కానీ మీరు వినటం లేదంటే అది మీ ఇష్టం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే తనకేం పనండి? అలా ప్రమాణము చేసిన అనంతరం జరిగిన విషయం ఏంటో తెలుసా? చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి గదిలో ప్రవేశించాడంట. ప్రమాణం చేసిన తర్వాత ఆ ప్రమాణాలు స్థిరపరచబడాలని, వాళ్ళు శర నుంచి విడిపించబడాలని, మరలా పాపంలో ఇరుక్కోకూడదని, మరలా శాపంలో పడకూడదని గదిలో ప్రవేశించాడట ప్రమాణం చేసిన అనంతరం. దేవుడు చేసే కార్యం. నేను కూడా కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేయటానికి ఇందాక ఒక ఆయన ఫోన్ చేశాడు, అన్నా నువ్వు వస్తే చాలు అంటే నువ్వు వస్తే చాలు, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే చాలు. ఇక్కడికి 600 కిలోమీటర్లు వెళ్ళాలి, ఇక్కడికి 600 కిలోమీటర్లు రావాలి. ఏమంటున్నా తెలుసా అన్న, మీరు రండి అక్కోళ్ళు, మీరు రండి వచ్చి ప్రార్థన చేస్తే చాలు. మా కుటుంబంలో ఆ వ్యక్తి కానీ బతికాడంటే 30 మంది బాప్తీసాలు తీసుకుంటారని చెబుతున్నాడు. ఏమైందండి అంటే మనం ప్రార్థన చేస్తే అంత కార్యం జరిగిద్ది అనే సంగతికి అతనికి అంత విశ్వాసం కలిగిందంటే అతను ఎక్కడ చూస్తే అంత దూరం రమ్మంటున్నాడు. మనతో పాటు తిరిగాడు, మనతో పాటు ఉన్నాడు, మనతో పాటు తిన్నాడు, ఇక్కడ చేసే కార్యాలు చూశాడు కనుక ఇప్పుడు 600 కిలోమీటర్లో ఒక ఆయన బాధలో ఉంటే మీరు రండి కారేసుకొని అంటున్నాడు. అతన్ని దేవుడు బతికిస్తారు మీరు వచ్చి ప్రార్థన చేస్తే. ఏ అంతమంది లేరు అక్కడ, మనమే ఎందుకు వెళ్ళాలా? దేవుడు ఒకవేళ మనని తీసుకెళ్ళి ఆ వ్యక్తిని బలపరచడానికి తీసుకెళ్తున్నాడేమో, ఆ వ్యక్తిని బతికిస్తానికి తీసుకెళ్తున్నాడేమో. బెంగళూరులో ఎవరు లేరా? ఇక్కడి నుంచి వెళ్తే కానీ అక్కడ ప్రార్థన చేస్తే రమేష్ గారు 3 అంతస్తులు ఇల్లు కట్టుకోలేదా? తన ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో తన కొరకు ప్రార్థన చేస్తుంటే ఆడ లేరా చావుకులు? ఇక్కడి నుంచి వెళ్తేనేనా? కారణం ఎవరిని ఎప్పుడు ఎక్కడే తీసుకెళ్ళాలో అక్కడే తీసుకెళ్ళి దేవుడు వాడుకుంటాడనే సంగతి మనం మర్చిపోకూడదు. స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆల్టర్నేట్గా 1.5 ఇయర్లు ఇక్కడుండి ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తి అక్కడ మీరు రండి అన్న మరొక మాట కూడా అన్నాడు, మీరు కానీ వచ్చి ప్రార్థన చేస్తే 30 ఆత్మలు వస్తాయి, అంతేకాదు ఇక్కడ ఆదరణకర్త సంఘాన్ని కూడా దేవుడు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటున్నాడు. స్తోత్రం కలుగునగాక. స్తోత్రం చెప్పండి, మరొకసారి చెప్పండి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. కొన్ని విషయాలు చెబుతూ ఉంటాను, చెప్పిన మాటలు ఒకరోజు కాకపోయినా, 1 సంవత్సరం కాకపోయినా, 2 అయినా 3 అయినా నా ప్రభు ఆ మాటను స్థిరపరచునుగాక. ఒక 10 సంఘాలు తొందరగా ఏర్పాటు చేసేటట్టు ప్రభు చేయునుగాక. ఇంకోసారి చెప్పండి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు ప్రణాళికలు ఏముందో తెలియదు. ఈరోజు మార్నింగ్ నాకు ప్రేరేపిస్తున్నాడు ఒక 10 సంఘాలు కడితే బాగుండు అని. మరి ఆ సంఘాలు ఎక్కడైతే మన దేవుడు తీసుకెళ్లాలో దర్శనం ద్వారా మనం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలమ్మా? దర్శనం ద్వారా వెళితే అక్కడ సేవ ఫలింపు జరిగిద్ది. స్వరం ద్వారా వెళ్తే అక్కడ సేవ ఫలింపు జరిగిద్ది. ఇక్కడ సేవ ప్రారంభం, ఇది దర్శనం, ఇది స్వరం, ఇది ప్రభు సన్నిధి ఉంది. ఒక చెల్లెమ్మ మొన్న అంటుంది, ఇక్కడ పరిశుద్ధాత్మ ఉందా లేదా అని ప్రార్థన చేసుకుంటేనట యేసన్న గారు వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా, డ్యాన్స్ చేస్తున్నాడంట. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్ప. మరొక ప్రార్థన ఏంది తెలుసా, మొన్న స్త్రీలు కొడుక రోజు మరి వాళ్ళ కదా, వాళ్ళ దగ్గర కాబట్టి వాళ్ళే బాధ్యతగా చేసుకోవాలి, నాకు అంత అవసరమా? అయినా కానీ నేను బాధ్యతగా ఈ నడి మధ్య
ఆధ్యాత్మికంగాను నెక్స్ట్ ఆధ్యాత్మికంగా అయిపోయిన తర్వాత శారీరకంగా ఏముంటుంది చెప్పరేంది? వెంటనే చెప్పరాను పార్టీ. ఓకే, శరీరకంగా అంటే మరి రెండింటి దాకా ఉన్నారు కదండి, మరి నడమధ్యలో పోతా పోతా ఎండ దెబ్బ కొడబడితే ఏదో ఒకటి అంటారు అది ఇంటికాడ. దాన్ని కూడా దాని కొరకు నేను ఇది మూడోసారి ప్రార్థన చేయటం. ఒకటి వల్లూరు, రెండోది సోపాడు, మూడోది గుంటూరు. ఇన్నాళ్ళు పెట్టి నేను ఈ ఆధ్యాత్మికమైన దాని గురించే ప్రార్థన చేస్తున్నాను, కానీ ఈ శరీర సంబంధమైన గురించి నేను ప్రార్థన చేయను. కానీ ఎందుకో దేవుడు మళ్ళా ప్రార్థన చేపించాడు. ఎందుకు చేపిస్తున్నాడో నాకు తెలియదు. అది కూడా బాగుండాలయ్యా అని ప్రార్థన చేస్తాం అన్ని విషయాల్లో. ఇలా ప్రార్థన చేయటం వల్ల మొన్నటి రోజు ఇక్కడ ప్రత్యేకంగా ఆ రోజు ఏంటి ప్రభువా ఈ ప్రత్యేకతలో స్త్రీల కొడుకులు ఉండదు ఏంటి అని అడిగి ప్రభు దగ్గర ప్రత్యేకంగా కూర్చొని ప్రార్థన చేస్తుంటే నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా కళ్ళల్లో నుంచి ఒక తెల్లటి పావురము ఈ బలిపీఠం మీదకి దిగొస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టు, ఏసీకే కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. కల్లారా చూశానమ్మా, చూసినాక ఇంకా నాకెందుకో ఇంకా యాక్టివ్నెస్ వచ్చింది, నాకు స్తోత్రం కలుగును గాక. 16 నుంచి 15కి తగ్గించుకుందాం అనుకున్నాను కానీ తగ్గించుకోనిలే, 16 అట్టు పెట్టుకుంటా. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆ దర్శనం చూసినాక ఇంకొకరు ఎక్కడ లేని ఆనందం వచ్చింది అంటే నేను అనుకుంది ఏందో తెలుసా, ఇక్కడ మొత్తం దేవుడు ప్రజల్ని ఆత్మ ప్రేరేపించి తీసుకొస్తారు. ఆ రోజు రాని స్త్రీలు కొంతమంది, సీనియారిటీ వాళ్ళు రాలేదు కొంతమంది, ఆ సీనియారిటీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామంటే ఏం చేస్తా చూపించాడో తెలుసా, ఒకళ్ళకి పల్లిగట్టు తీసుకొని పొద్దున్నే ఊడుస్తారే. చెప్పమ్మా గట్టిగా, చిన్న చీపురు కాదు, ఏ చీపురా బాబు, అదేరా కర్ర పొడుగ్గా ఉంటుంది, ఒంగుంటే నడువు నొప్పి వచ్చిద్దామని ఎట్టు ఊడుస్తారే. అర్థమైందా? ఎందుకు పోవాలంట? ఇంతకుముందంటే పాస్టర్ గారు వ్యాన్ పెట్టాడు కాబట్టి వ్యాన్ పెట్టాడు ఊరకపోయేదాన్ని, ఇప్పుడు డబ్బులు పెట్టుకొని ఎందుకు పోవాలా? డబ్బులు పెట్టుకొని అల్ల వాక్యం వినాలని పాపం ముగ్గురు అక్కల మంచి సీనియారిటీ వాళ్ళు రాకుండా ఇంటికాడ కూర్చొని హ్యాపీగా ఆ అక్క ఈ అక్క ఈ అక్క ఆ అక్క ఎక్కడ రాకుండా. దావీదు ఏం చేశారు బాబు? యుద్ధానికి వెళ్ళకుండా, చెయ్యాల్సిన పని చేయకుండా ఎక్కడ ఆగిపోయాడు? ఇంట్లో ఆగిపోయాడు. ఇంట్లో ఆగిపోయిన కూర్చున్నాడు, ఇంట్లో ప్రార్థన చేశాడా? కూర్చోలా, పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి ఏం చేశాడు? ఇలా చూడనే చూశాడు. చూసిన తర్వాత పట్టి చూపులో డేంజర్, కళ్ళు జాగ్రత్తగా ఉండాలా. చెయ్యాల్సిన పనికి ఉద్యోగానికి వెళ్ళకుండా, బిజినెస్కి వెళ్ళకుండా, ప్రార్థన చేయకుండా ఇంటికాడ కూర్చుంటే వచ్చిన అనర్థం. ఏం జరిగిందమ్మా? చేయరాని కూడా చేయదాన్ని పాపం చేశాడు. తన సొంత కుమారుడు పోగొట్టుకున్నాడు, కుమారుడు కోసం బతుకుతాడేమో అని ప్రార్థన చేశాడు. నో, నువ్వు ప్రార్థన చేసిన నీ ప్రార్థన నేనండు, చేసింది తప్పు. వెళ్ళాల్సిన చోట యుద్ధానికి వెళ్లకుండా ఆగిపోయింది, దానివల్ల నువ్వు చేయాల్సిన పని చేయకుండా ఆగిపోయాము అంటే మీకు ఒక విషయాన్ని చెప్తాను నేను. చెప్పమంటారు వద్దా? ఈ బజార్ చివర ఒక చెల్లెమ్మ ఉంది, సండే స్కూల్ టీచర్. అమ్మాయి పాపం ఫైనల్లో ఉంది, ఫైనల్ మన జగన్ బాబు గారు వాళ్ళ చుట్టం మన దగ్గరకు వస్తారు, రైల్వేలో చేస్తారు జగన్ బాబు గారు వాళ్ళ చుట్టం. అమ్మాయి చాలా మంచిది, తన భర్త కూడా బ్యాంకులో జాబ్ చేస్తారు. ఒకరోజు మేము అటు వెళ్ళి వస్తామంటే జగన్ బాబు గారు చెప్పారు అంతకుముందు ఆల్రెడీ, ఇట మా అక్క చెల్లె అయిద్దాన్ని ఉన్నారా, వచ్చారా జగన్ బాబు గారు? ఓకే వచ్చారు. థ్యాంక్ యూ, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజంగా చెప్తున్నా, నేను అక్కడికి వెళ్ళేసరికి అమ్మాయి ఎంత బాధపడుతుంది తెలుసా, ఎంత బాధపడుతుందంటే నేను చెప్పలేనండి, అంత బాధపడిపోతుంది. జగన్ బాబు గారు చెప్పారు అంతే, వెళ్ళిపోయాం అంతవరకే, ప్లస్ వాళ్ళు కూడా ఏదో కత్తారు కబుర్ చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమ్మాయి మనుషులు ఎంత బాధపడుతుందంటే చెప్పుకోలేని పరిస్థితి. నేను ఒకే నోరు తెలిసి ఒక మాట అడిగానండి, ఏమన్నాను తెలుసా,
అమ్మ అంతకు ముందు నువ్వేం చేసావమ్మా అన్న. అంతే, నేనేం అడగల. నేను అంతకుముందు సండే స్కూల్ నడిపానండి, సండే స్కూల్ టీచర్గా ఉన్నాను, సండే స్కూల్ నేను చాలా శ్రద్ధగా తీసుకునేవాడిని అండి. ఓకే, నా మాట వింటావా అన్న. నేను ఒక సేవకుడిగా మీ ఇంటికి వచ్చాను, ప్రార్థన చేసి నేను వెళ్ళిపోతాను, నిన్ను నా దేవుడు బతికిస్తాడు, నిన్ను నా దేవుడు బతికిస్తాడు, నువ్వు భయపడాల్సిన పనిలే, మన పక్షాన ప్రభు ఉన్నాడు అని చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మళ్ళా సండే స్కూలు వెళ్ళి జరిపిస్తానని చెప్పమ్మ ఒక మాట నా ప్రభుతో చెప్పానన్నానండి. అంతేనండి, నేను వెళ్తానండి, నేను కానీ బాగుపడతానండి. ఇక అంతే, ప్రార్థన చేసి వచ్చాం, సంఘంలో కూడా చెప్పాం, ప్రార్థన చేస్తాం. ఈరోజు ఆ బిడ్డని సజీవురాలుగా నిలబెట్టిన దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్ట. ఏసయ్యగా మా మనసులో కాదు కొట్టేది మీరు. సప్పెట్ల కొడతామంటే, నేను ఒక మొన్న నడమచ్చి ఒక మీటింగ్కి వెళ్ళా. ఆ మీటింగ్లో ఒక మంట నా కళ్ళలో మెరుపులాగా వచ్చి వెళ్ళిపోయింది. మెరుపులాగా వస్తుంది, అంత అంత మంట కలిగి ఉండాలి దేవుళ్ళో. ఇప్పుడు ఆమె సజీవురాలుగా ఉంది, సండే స్కూల్ నడిపిస్తుంది. వెంటనే ఒక దైవజనుడు మాట చెప్పిన మరుక్షణమే నేను మళ్ళా సండే స్కూల్ నడిపిస్తానని మాట ప్రభుతో చెప్పింది. చెప్పిన మాట ప్రకారం లేచి నడిపిస్తుంది ఇప్పుడు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎజ్రా తన జీవితంలో ప్రమాణము చేపించిన తర్వాత తను చేసిన పని ఏంటో తెలుసా? గదిలో ప్రవేశించను. గదిలో ప్రవేశించి ఏం చేశాడు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ రాసిపోయిన ప్రవే అతడు అచ్చటకు వచ్చి సరపట్టబడిన వారి అపరాధమును బట్టి, వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన కీడును బట్టి, వారు దేవుని మాట వినన దాన్ని బట్టి, వాళ్ళను బట్టి ఈ వ్యక్తి గదిలోకి వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడమ్మా? గదిలోకి వెళ్ళి అపరాధమును బట్టి, వారి అపరాధములు ఇతనుగా ఎంచుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూశారా అంత అవసరమా? చూడండి తన జీవితంలో ఎంతగా ప్రభు దగ్గర ఇలాంటి భారం కలిగిన వాళ్ళు లేవాలా? ఇలాంటి మంట కలిగిన వాళ్ళు లేవాలా? వారు చేసింది అపరాధమును బట్టి గదిలో ప్రవేశించాడట. గదిలో ప్రవేశి వారి అపరాధాన్ని బట్టి, చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా, బట్టి దుఃఖించుచు. నెంబర్ వన్, గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత దుఃఖపడుతున్నాడు. రెండోది, భోజనం చేయటం లేదు. మూడోది, పానీయము అనగా వాటర్ కూడా తాగటం లేదు. దేవుడు చూడని ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన దేవుడికి ఇష్టం. దేవుడు కార్యం చేస్తాడు. ప్రభువు దగ్గర, ప్రభువుని ఏదైతే అడుగుతున్నావో అది నువ్వు కళ్ళారా చూడాలి. నీ కుటుంబంలో ఎవరు రక్షణ పొందలేదో వాళ్ళ కొరకు భారం కలిగి ప్రార్థన చేయి. ఎవరు ఆధ్యాత్మికంగా ఉండలేదో వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేయి. ఎవరైతే దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండలేదో వారి కొరకు ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన జీవితంలో అలా ప్రమాణం చేసిన అనంతరం దేవుని సన్నిధిలోకి వెళ్ళి దుఃఖపడ్డాడు, భోజనం మానేశాడు, వాటర్ కూడా తీసుకోకుండా అలా ప్రార్థన చేయటం వల్ల జీవితంలో అద్భుతం జరిగింది. మరొక విషయం ఏంటో తెలుసు? అక్కడ అలా చేసిన తర్వాత, ప్రమాణం చేపించిన తర్వాత, ప్రియమైన దేవుని బిడ్డ, జరిగిన విషయం ఏంటి తెలుసా? జరిగిన విషయం తెలుసా? ఒకవేళ అలా చేయని వాళ్ళు ఉంటే అక్కడ రాయబడిన మాటలు ఏంటో తెలుసా? అలా చేయని వాళ్ళు ఉంటేనంట, చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, 8 వచనం చదువమ్మా. మూడు దినములలోగా ప్రధానులను, పెద్దలను, ప్రధానులు ప్లస్ పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ, ఇక్కడ కూడా ఉన్నారు పెద్దలు. ఉండరు లేదా? ఉండారండి. పెద్దలను చేసిన యోచనను ఎవడైనను రాకపోయిన ఎడలా వాణి ఆస్తి అది. ఇక్కడ కూడా సావుకులు పెద్దలు కలిసి యోచన ఒకటి ప్రకటన చేస్తే, ఆ యోచనను కానీ మీరు రాకపోతే మీ ప్లాటు ఏంటి మాట్లాడలేదు,
మీ ప్లాట్ ఎవరిది? రాకపోతే ఏం చేస్తారంట? ఏం చేస్తారంట అండి? నేను అంటలేదు అన్నమాట. చూసారా, ఆస్తి ఏమో దేవునికి ప్రతిష్ఠిస్తారంట. ఒకవేళ అది కూడా రాని పక్షంలో ఏం చేస్తారంట? సమాజములో నుండి వెలివేయబడుదురు. దేవుని మాట, దేవుని సేవకుల మాట, పెద్దల మాట వినని వారు ఇంకెందుకు ఈ సమాజంలో? పాత నిబంధనలు అలా వెళ్ళేశారు కాదంటలేదు, కొత్త నిబంధనలో కూడా ఉంది. జాగ్రత్తగా మీరు వినండి, ఉంది. అయితే విషయం ఏంటంటే, నేను అంతగా దాన్ని పర్టికులర్గా తీసుకోలేదు. ఒక 1 ఇయర్ బ్యాక్ ఏం జరిగిందంటే, ఒక సంఘంలో మొత్తానికి పొరపాటు జరిగింది. ఆ పొరపాటు జరిగిన దాన్ని బట్టి సేవకులు ప్లస్ సంఘ పెద్దలు మాట్లాడుకొని బైబిల్ని తీసి చూపించి చదువుకున్న తర్వాత ఏం చేద్దాం అయ్యా అనుకున్నారట. అనుకున్న తర్వాత వాళ్ళు నిర్ణయించుకున్నారంట, సేవకులు సంఘం కలిసి ఈ వ్యక్తిని వెలివేద్దాము అనుకున్నారంట. అంతేనండి, నాకు తెలియలేదు. ఆ రోజు సండే ప్రేయర్కి వెళ్తే ఆ అమ్మాయిని బయటకు పంపించేశారు, నువ్వు రావద్దు దీనికి. నేను అనిపించిన తర్వాత నాకు ఈవినింగ్ టైంలో నాతో ఒకరు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఇలాగా ఎలివేశాడండి పలానోళ్ళ అమ్మాయి. ఊరి నాయన అనిపించింది. ఓకే, ఎందుకు ఇదిగోదు? ఎందుకు అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, వెలివేయటానికి కారణం ఏంటంటే, ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు గద్దించినా దేవుని సమాజంలో ఇంకొక వ్యక్తి పాడవకూడదు, ఇంకొక వ్యక్తికి భయం రావాలి, ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా భయం కలిగి బతకాలంటే పలాని వ్యక్తి ఇలా జరిగింది. వింటారు ప్రేమైన దేవుని బిడ్డలారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ యెషయా గ్రంథంలోకి వెళ్ళిపోతున్నాం. స్పష్టంగా చెప్పి ముగించాలి కదా మీకు. 1, వ్యాపారం చేయకూడదు. 2, పరిశుద్ధ దినము ఆశీర్వదించిన రోజు పరిశుద్ధపరిచిన రోజు దేవుడు ఏర్పాటు చేసుకున్న దినం. 2. 3, విశ్రాంతి దినము మనోహరమైనదనియు. విశ్రాంతి దినము మనోహరమైనది అంటే, మనోహరం అంటే ఏంటి? దేవునికి ఇష్టమైంది, నా ఇష్టపూర్వకంగా ఈ రోజును ఏర్పాటు చేసుకున్నాను. ఈ ఏర్పాటు చేసుకున్న దినము రోజు ప్రభువు సన్నిధిలో ఉండాలి అని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. ఈ యొక్క విషయాన్ని చెప్తాను. పౌలు గారు అప్పటికే చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు. విశ్రాంతి దినము రోజట దేవుని వాక్యాన్ని బోధిస్తానికి వచ్చాడు. కానీ ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని బోధిస్తుండగా ఆ ప్రాంతంలో స్త్రీలందరూ కూడి ఉన్నారంట. ఇక్కడ అందరు స్త్రీలు కూడి ఉన్నారని వచ్చాడు. దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నాడు ఆయన. ఈలోపు ఉన్నట్టుండి ఒక ప్రాంతం నుంచి గొప్ప దైవజనుడు వస్తున్నాడని తెలుసుకొని ఆమె చేస్తున్న చిన్న బిజినెస్ త్వరగా పూర్తి చేసింది. మార్నింగ్ టైం క్లోజ్ చేసుకొని త్వరగా దేవుడి సన్నిధికి వచ్చింది. ఆమెలో ఉన్న ఆసక్తిని దేవుడు చూశాడు, ఆమెలో ఉన్న పరిశుద్ధతను దేవుడు చూశాడు, ఆమెలో ఉన్న సురుకుదనాన్ని చూశాడు. ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి నేను దేవుని వాక్యాన్ని వినాలని తపన, తుష్టి, ఆశ కలిగి ఉందామె. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక అద్భుతం చేశాడు. ఆమె ఎప్పుడైతే ఆమె ఆశను చూశాడు, ఆమె సురుకుదనాన్ని చూశాడు, ఆమెలో ఉన్న ప్రేమైన దేవుని శ్రద్ధను చూశాడు. శ్రద్ధ, సురుకుదనం, ఆశ ఇవన్నీ చూసి వెంటనే దేవుని వాక్యం ఇంటూ ఉండగా ఆమె హృదయం తెరవబడేను. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అంత శ్రద్ధ, అంత ఆసక్తి దేవుని మాట వినటానికి వెళుతూ ఉండగా ఇన్ని రోజులు పెట్టి హృదయం తెరవబడాల. ఆ రోజే హృదయం ఎందుకు తెరవబడింది? ఆ దైవజనుడు వస్తున్నాడని శ్రద్ధగా
సురుగుదనం ఆసక్తి కలిగి ఉందామె. అందుకే తన జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేశాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మూడవది మనోహర దినం, దేవుడు ఏర్పాటు ఒక సంతోషమైన దినం. నాలుగో దాంట్లోకి వెళ్ళిపోతాం. యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల. యెహోవా ప్రతిష్ఠించిన రోజు, ప్రతిష్ఠించిన రోజు, ఆశీర్వదించిన రోజు, పరిశుద్ధపరిచే రోజు, దేవుడు ఏర్పాటు చేసే రోజు, ఆ ప్రతిష్ఠించిన రోజులలో మనం ఎక్కడుండాలా? ఎక్కడుండాలండి? దేవుని సన్నిధిలో ఉండాలి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒకటి, దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే ఈరోజు ఎన్న మాటలు మర్చిపోకూడదు, మర్చిపోకూడదు. మీరు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఘనముగా ఆచరించాల. ఎలా రావాలి నువ్వు దేవుని సన్ని ఎలా కనపాలండి? ఆయన చూడండి, రాసిన మాటలు అనుకునే దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల. నీ ఆచరణ ఎలా ఉండాలా? ఎలా ఉండాలండి? ఈ వాక్యం నన్ను హృదయంలో పట్టుకున్నది. నేను పరిశుద్ధ దినము రోజు దేవుణ్ణి ఘనముగా మార్నింగ్ 5 గంటలకు లేస్తాను, 4 గంటలకు లేచేవాడిని. నేను ఈ చర్చిలోకి కొత్తగా వచ్చినప్పుడు, వినండి ఇటు చూడండి, ఈ యాదన్నకర్త చర్చిలోకి నేను ఈ పేటకు వచ్చినప్పుడు 4 గంటలకి లేచి వచ్చేవాడిని. 4 గంటలు, గంటసేపు సేవకులు అందరూ కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళం. గంటసేపు చిన్నపిల్లలందరిని కూర్చోబెట్టుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేపించాం. ఆ బిడ్డలందరూ ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మంచి ప్రయోజకులుగా ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. మంచి స్టేటస్లోనే ఉన్నారు ప్రస్తుతానికి. ఇంకా వాళ్ళని ఉన్నతమైన స్థితిలో నా దేవుడు ఉంచునుగాక. గట్టిగా చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత సమయం ఎందుకు ఈ విషయాన్ని అంత ఘనంగా దేవుడిని ఆశ్రయ ఘనపరచాలని ఆశ. ఆ అనంతరం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి పనులు చూసుకొని మళ్ళా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని పరిశుద్ధ దినం రోజు దేవుని సన్ని దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలా? ఎక్కడికి మన కుటుంబంలో ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, ఏ విధంగా రెడీ అయ్యి వెళ్తామో, అంతకన్నా ఈ ఫంక్షన్ అంటే లోక సంబంధమైంది, శరీర సంబంధమైంది. ఇది ఆత్మ సంబంధమైన ఇల్లు, ఆత్మ సంబంధమైన దైవ సన్నిధిలోకి వస్తున్న మనము దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, ఆయనను మనం గణపరచడానికి దేవుని సన్నిధికి వస్తే ఆయన మనని గణపరిచేటట్టు దేవుడు చేయునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తిని దేవుడు గణపరచడం మొదలు పెడితే అది ప్రత్యేకతగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తిని దేవుడు గణపరచడం మొదలు పెడితే అది ప్రత్యేకతగా ఉంటుంది. అలా ప్రత్యేకతగా ఉండాలని నేను ఈరోజు ఉదయకాల సమయంలో నేను కోరుకుంటున్నాను నా యేసు ప్రభు పేరట. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రత్యేకతగా ఘనత అంటే దానియేలు తన జీవితంలో దర్శనాన్ని చెప్పిన తర్వాత తన ఘనత ప్రత్యేకతగా ఉంది. యేసేపు తన జీవితంలో కలభావాన్ని చెప్పిన తర్వాత తన జీవితంలో ఒక ఘనత ప్రత్యేకత ఉంది. ఉజ్జియా కాలంలో తన జీవితంలో చేస్తున్న పనిని బట్టి తన ఘనత ప్రత్యేకత ఉంది. ఐగుప్తు దేశం అంతటా వ్యాపించను, సొలొమోను ఘనత వ్యాపించను. దేవుడు ఒక వ్యక్తిని గణపరచడం మొదలు పెడితే ఆ ఘనత ప్రత్యేకత, ప్రత్యేకతగా మీరు మీ బిడ్డలను నా దేవుడు ఉంచునుగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు కానీ ఈరోజు చెప్పబడిన మాటలు నేను ఒక ప్రత్యేకంగా దేవుడు నన్ను ఎత్తి పట్టుకోవాలంటే దేవుడికి నీ ప్రాణ దేహ ఆత్మను అప్పగించుకోండి. అప్పుడు నా యేసయ్య రక్తాన్ని మీద ప్రోక్షిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి వస్తాడు. నీ మాట, నీ ప్రవర్తన, నీ బిహేవింగ్ అంతా మారిపోయింది. ఎప్పుడైతే బైబిల్లో నేను ఒకే మాట చదువుతుంటాను, మన ఈయన మధ్య కూడా మీ అందరూ చూపించా, పవిత్ర ప్రవర్తన, ప్రార్థన, వాక్యం, ఈ 4 ఎవరిలో ఉంటాయో వాళ్ళని ప్రత్యేకమైన ఘనత దేవుడు అనుగ్రహించునుగాక. ఏమిటండి 4 విషయాలు? పవిత్ర ప్రవర్తన. నీ ప్రవర్తన చూసి నీ బజార్లో వాళ్ళు ఎక్కడ
అంతకు ముందు ఆమె ప్రవర్తన ఎలా ఉంది, ఇప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? అంతకుముందు అపవిత్రలో ఉండవు, ఇప్పుడు పవిత్రంగా ఉండవు. అంతకుముందు ప్రార్థన చేయలేదు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు. అంతకుముందు దేవుని వారి సన్నిధికి వెళ్ళి వాక్యాన్ని శ్రద్ధగా వినలేదు, ఇప్పుడు శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నావు. అందుకే శ్రద్ధగా విన్నాడు గనక దావీదు తన జీవితంలో పాపం చేశాడు. మొదట శాపం తెచ్చిపెట్టుకున్నాడు, తర్వాత మరలా పాపం చేయటానికి అవకాశం దొరికింది. అవకాశం దొరికినా కానీ తన జీవితంలో పాపం చేయలేదు కనుక తన జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే అంటాడు, నా హృదయంలో నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో ఏముంచుకున్నాడంట, వాక్యము. వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నాడంట పాపం చేయకుండా. మనము కూడా పాపం జోలికి పోకూడదంటే పవిత్రంగా ఉండాలి. పాపం జోలికి పోకూడదంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. పాపం జోలికి పోకూడదంటే ప్రార్థన ఉండాలి. పాపం జోలికి పోకూడదంటే దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఈ నాలుగు గుణ లక్షణాలు నీలో ఉంటే నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘనత, యేసుకి ఇచ్చిన ఘనత, దావీదుకి ఇచ్చిన ఘనత, ప్రేమైన దేవుని ఉజ్జియాకి ఇచ్చిన ఘనత, సొలొమోనుకి ఇచ్చిన ఘనత, ఇంతమందికి గణపరిచిన దేవుడు మిమ్మల్ని ఎందుకు గణపరచడు, ఎందుకు దేవుడు నాకు అనుకుంటున్నారా? ఒకసారి ప్రేమైన దేవుని బిడ్డరా ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు ఆయన, ప్రేమైన దేవుని బిడ్డరా, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదని అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకు, వ్యాపారము చేయకు, లోకవార్తలు చెప్పుకొనక ఉండిన ఎడలా. నీకిష్టమైన పనులు చేయకూడదు, ఇష్టమైన పనులు చేయకూడదు. మనకి ఇష్టమైన పనులు ఏ రోజు? విశ్రాంతి దినము రోజు ఇష్టమైన పని చేయకూడదు, చేయకూడదండి. నేను తీర్మానం చేసుకున్నాను నా ప్రభు దగ్గర, నా తండ్రి నా యేసయ్యా, నీ మాట వినలేదు, సేవకుల మాట లేదు, తల్లి మాట వినకుండా పోయినందుకు నష్టపోయాను, చాలా కోల్పోయాం. అందుకనే దేవుడు మమ్మల్ని నిలబెట్టి మీరు కోల్పోకూడదని, మీ జీవితంలో ఆశీర్వదించబడాలని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. తీర్మానం చేసుకోవాలి, నిబంధన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయం చెప్పమంటావా, చెప్పంటరా? ఏంటో తెలుసా, నేను తీర్మానం చేసుకున్న తర్వాత డిపార్ట్మెంట్లో నేను ఉన్నప్పుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఆదివారమే నువ్వు రావాలి అని నన్ను ఇబ్బంది పెట్టారు. మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఏం చేయమంటామంటే, దానికి డ్రైవర్ని పెట్టేసి నువ్వు వచ్చేసేయమా. ఆ తర్వాత ఇంకా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టిన నా బండి నన్ను అంటే నా జీవితంలో జీవనోపాధిని తీసివేయాలని చూశాడు ఆయన. నేను నా భార్య నా పిల్లలు బతికేది దాని మీద వచ్చా, సంపాదన ద్వారా జీవనోపాధిని తీసేయాలని చూశాడు. మీకు ఒక విషయం చెప్తే తలుచుకుంటారు, నన్ను తీసేయాలని చూశాడు కదా ఆయన. ఏం చేశాడంటే ఒక ఫోన్ వస్తే బెంగళూరు వెళ్ళాడు చెప్పబెట్టకుండా. 200 సత్యన పిల్లలు ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాలి, ఈయన చెప్పకుండా, ఈయన ఎవరికి చెప్పకుండా వేరే వాళ్ళు పంపిస్తే ఈయన ఫోన్ చేసి చెప్పారు హెడ్ ఆఫీస్కి. ఏమని చెప్పారు తెలుసా, ఆయన లేకుండా వేరే వాళ్ళు పంపించాడండి. ఎంత ఏమొచ్చింది తెలుసా, సస్పెండ్ ఆర్డర్స్. స్తోత్రం కలుగునుగాక. సస్పెండ్ ఆర్డర్స్ వస్తే నేను అనుకుంది ఏంటంటే, ఈయన సస్పెండ్ చేయకూడదు, ఇక్కడే ఉండాలా, కానీ నా జోలి రాకూడదు. స్తోత్రం కలుగునుగాక. నేను హృదయంలో పెట్టుకున్నా బయటకు అనలేదండి. అలాగైన తర్వాత నాకు 2 ఎత్తి దండం పెట్టి, బాబు నీ జోలు నేను రానయ్యా అన్నాడండి. ఇప్పుడు కూడా ఆయనకు భయమే, నా ఏసై అంటే భయ్యో, నా పక్షాన ఆయన ఉన్నాడని భయ్యో. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డారా, చివరి మాటను చెప్పి నేను ముగిస్తున్నాను. జాగ్రత్త విషయం, 4 చెప్పాను, 5 విషయం ఏంటంటే చూడండి, ప్రేమైన దేవుని బిడ్డారా, వ్రాయబడిన మాటలు 14 నీవు యెహో ఆ లోకవార్తలు చెప్పుకొనకై ఉండిన ఎడలా నీవు యెహోవా యందు ఆనందించదువు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను నేను నిన్ను ఎక్కించదును. యెహోవా యందు ఆనందించదువు. ఒక్కరోజన్నా ఆనందం ఉందా, ఒక్కరోజన్నా సంతోషం ఉందా? ఎప్పుడు? దేవునిలోకి రాకముందు. దేవునిలోకి వచ్చిన తర్వాత బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఏమని రాయబడింది తెలుసా, ప్రేమైన దేవుని బిడ్డారా, రాయబడిన మాటలు ఏందో తెలుసా? ఒకే మాట రాయబడి, సంతోష హృదయము గలవానికి నిత్యము విందు. స్తోత్రం చెప్పండి. 43 కీర్తన గ్రంథం నేను ముగిచ్చేస్తున్నాను. 43 కీర్తన గ్రంథం సంతోషం ఆనందం ఎట్లొచ్చిందండి, ఎక్కడొస్తుంది చూడండి. 43 కీర్తన గ్రంథము 4 అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు
ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు. అది ఆనందము ప్లస్ సంతోషం. మీకు హృదయంలో నిత్యము ఆనందం కావాలంటే, నిత్యము మేలు కలగాలంటే, నిత్యము సంతోషం కలగాలంటే దేవుని సన్నిధిలోకి వచ్చి బలిపీఠం దగ్గర ప్రార్థించాలి. ఆనంద సంతోషమును కలుగు చేయి దేవుని యొద్దకి చేరుదును అనగ అర్థం ఏంటంటే తన జీవితంలో ప్రభువు దగ్గరకు వచ్చి ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన పూర్వకంగా తన హృదయంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, తన హృదయంలో సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు వినాలి. అయిపోయింది. ఒక విషయాన్ని రెండో సమయాల గ్రంథం 7వ అధ్యాయం మీరెవ్వరు చదవద్దు, నేనే చదువుతా. 18వ వచనం దావీదు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసిను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడినయ్యా. నాయనా, నా జీవితంలో ఒకప్పుడు నేను గొర్రెలు కాసుకున్నాను, నా జీవితంలో ఒకప్పుడు నా అన్నలు తక్కువగా చూశారు, నా ఇంట్లో తక్కువ చూశారు, నన్ను శత్రువులు వెంటబడ్డారే. నాయన నువ్వు ఎంత ప్రేమించావయ్యా, శత్రువు చేతిలో పడకుండా, అపాయంలో ఇరుక్కోకుండా, ఇరుకులో విశాలత కలుగు చేసి నన్ను ఎంతగా ఆశీర్వదించావయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, నా వంశపు ఏ పాటిదయ్యా అని ప్రభు సన్నిధిలో కూర్చున్నాడు. 40 దేశాలని పరిపాలిస్తున్న రాజుగారే కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఈ విధంగా మీరు కూర్చున్నారు, నేను నుంచున్నా, నేను కూడా కూర్చొని ప్రార్థన చేస్తా. ఇప్పుడు కూర్చోమంటారుదా, నువ్వు కూర్చునేటప్పుడు కూర్చున్నావుగా, మేము కూర్చున్నా నువ్వు చెప్పాలి కాబట్టి ఉంచోవాలన్నట్టుంది. దేవుని స్తోత్రం చెప్పండి. కూర్చున్నా అంత నాకు అప్పుడు 51 కదా, 51 వస్తే అప్పుడు కూర్చుంటాం. అర్థమైందా? కూర్చొని చెప్పాల్సి వచ్చింది. కుర్చీలో కూర్చొని చెప్తారు కదా కొంతమంది, 51 వచ్చింది అనుకో తప్పనిసరి కూర్చోవాల్సిందే. ఇప్పుడు 51 కాదు కనుక 16 కనుక ఎట్ట కూర్చుంటాం? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి మరొకసారి. ప్రియమైన దేవుని బిడ్డ నిజంగా అంటున్నాడు. అక్కడ చూసినట్లయితే చూడండి, ప్రియమైన దేవుని సన్నిధి కూర్చొని అంటున్నాడు, నేను ఎంతటి వాడు, నా కుటుంబం ఏ పాటిదయ్యా, ఇంతగా హెచ్చుగా చేసినంత నీ దృష్టికి కొంచెమే. తర్వాత అంటాడు ప్రియమైన 23వ చివరి వచనంలో ఐగుప్తు దేశములో నుండి, ఆ జనముల వశములో నుండి, వారి దేవతల వశములో నుండి విమోచించిన, ఐగుప్తీయులలో నుంచి, వారి వశములో నుంచి, వారి దేవతల వశములో నుంచి విడిపించావయ్యా, వందనాలయ్యా అంటాడు. అంతేకాకుండా 25వ వచనంలో దేవా యెహోవా, నీ దాసులను నన్ను గూర్చి, నా కుటుంబమును గూర్చి నీ సెలవిచ్చిన మాట అంతటిని నిలుచునట్లు దృఢపరిచి, అయ్యా సైన్యంలోకి అధిపతి యెహోవా ఇశ్రాయేలు దేవుడైన దేవుడై ఉన్నాడని మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలిగినట్లు నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరుచున్నట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చము, నేను నా పిల్లలు నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలని మాటను స్థిరపరచు. ఇప్పుడు మీరు మీ బిడ్డలు కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండబడాలని స్థిరపరచమని ప్రార్థన చెయ్యండి. దేవుడు కార్యం జరిగించునుగాక. అంతేకాదు ప్రేమైన దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు దేవా సైన్యంలో యెహోవా నీకు నీ సంతానముకు కలుగు చేయదు, నీవు నీ దాసుని నాకు తెలియపరిచితివి గనుక ఇలాగు నీతో మనవ చేయుదును, నీ దాసుడైన నాకు ధైర్యము కలిగిన. చూసారా, ఆయన ఇచ్చిన మాటను స్థిరపరిచే దేవుడు అని ధైర్యం కూడా వచ్చిందట. తర్వాత యెహోవా నా ప్రభు మేలు దయచేయుదునని నీవు నీ దాసుడై నాకు సెలవిచ్చుతున్నావే, నీవే దేవుడవు గనుక నీ మాట సత్యమే. నువ్వు మాట చెప్పావంటే నీ మాట సత్యం, నువ్వు వాగ్దానం చేసావంటే వాగ్దానం నెరవేరుస్తావు. మనుషులు స్నేహితులు రాజులు మాట తప్పుతారేమో కానీ నువ్వు మాట తప్పని దేవుడు అయ్యా.
తన జీవితంలో తన సంతోషాన్ని కుమరిస్తున్నాడు, తన జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. అయితే నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి. ఈ లోక సంబంధమైంది ఆయన అడగట్లేదు. నేను నీ సన్నిధిలో ఉండాలి, నా బిడ్డలు నా సన్నిధిలో ఉండాలి, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి నీ దాసుడు నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. నా కుటుంబం నీ సన్నిధిలో ఉంటే ఆశీర్వదించబడతారని కోరుకుంటున్నాడు. అలా మనం కోరుకోవాలా? తర్వాత నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఈరోజు నుంచి మిమ్మలను మీ బిడ్డలను నిత్యము దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో ఉండేటట్టు నా ప్రభు చేయునుగాక. కొద్ది మాటల ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు పాటల్లో మీరు ఉన్నారు, సాక్ష్యాల్లో మీరు ఉన్నారు, ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. నీ దాసుని నిలబెట్టుకుని ఆయన పరిశుద్ధ దినాన్ని గురించి స్పష్టంగా 58 యెషయా గ్రంథంలో నుంచి మీరు మాట్లాడారు, సమయాలు గ్రంథంలో నుంచి మాట్లాడారు, ఆది కాండంలో నుంచి మీరు మాట్లాడారు. ఇంతగా మాట్లాడిన దేవా, నీ పాదాలకి నా శిరస్సు వంచి మనసారా ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు చెప్పబడిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో నీరు కట్టండి, ఫలింపజేయండి, అభివృద్ధి చేయండి. ప్రమాణం చేసుకునేవారిలాగా, నిబంధన చేసుకునేవారిలాగా, నీ సన్నిధిలో స్థిరమైన అయ్యా సన్నిధిలో నిలిచి ఉండే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ సమయంలో వారి హృదయపూర్వకమైన నిశ్చయించుకున్న తండ్రి, నీ సేవ నిమిత్తం వారి హృదయపూర్వకమైన కానుకలు నాయన అయ్యా ఇవ్వబోతుండగా నిశ్చయముగా 30 అరుదంతలు 100 వారికి అనుగ్రహించమని, ముందున్న సమయము దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మేలుకరముగా నడిపించమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి.